హలో, అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు శ్రీ న్యూస్ మనమూరి ముచ్చట్లో. మనకి సండే హాలిడే అంటే అప్పా ఎంత బాగుంటుందండి. అప్పబ్బా, సండే ఎప్పుడొస్తుందా అని మండే నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. అసలు సండే రోజు ఏం చేయాలి, సండే ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని తెగ ప్లాన్లు వేసేసుకుంటూ ఉంటాం. కానీ అసలు సండే హాలిడే లేని దేశాలు కొన్ని ఉన్నాయి, మీకు తెలుసా? ఏంటి సండే హాలిడే లేదా? అసలే మేము సండే కోసం మండే నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం, సండే రోజు హాలిడే లేకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారా? అవును, ప్రస్తుతం అన్ని దేశాలలో వీకెండ్ అంటే 2 రోజులు సెలవిస్తారు. మన దేశంలో కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు, నార్మల్ కంపెనీలు కూడా 2 రోజులు అంటే శని ఆదివారాలు సెలవులు ఇస్తూ ఉంటాయి. కానీ ఇండియాలో ఇప్పటికీ కొన్ని కంపెనీసే సండే మాత్రమే సెలవిస్తున్నాయి కదా. మనకి కూడా 2 రోజులు సెలవిస్తే బాగుండు కదా. లేదు, ఓన్లీ సండే హాలిడే. మన దేశంలో వీకెండ్ రోజున అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమ్మో సండే అంటే నాన్ వెజ్ కర్రీ తినాలి, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడంతో వీకెండ్ అయిపోతుంది. అయ్యో, అప్పుడే వచ్చింది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తూ ఉంటుంది. అందుకే సండే అనగానే మనం ఎగిరి గంతేసి డ్యాన్స్ వేసినంత పని చేస్తాం. 2 రోజుల్లో సండే వస్తుంది అనగానే శుక్రవారం నుంచి సండే రోజు ఏం చేయాలి, లేదా సోమవారం నుంచి వచ్చే సండే రోజు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అని తెగ ప్లాన్లు వేసేసుకుంటూ ఉంటాం. అలాంటి సండే రోజు హాలిడే లేని కొన్ని దేశాలు ఉన్నాయి. అవేవే దేశాలో తెలుసా? చెప్తాను, వినండి. ఒక్క పాకిస్తాన్ మినహా మిగతా ఇస్లామిక్ దేశాల అన్నిటిలో సండే హాలిడే లేదు. మరి సండే హాలిడే లేకపోతే పనులు ఎలా చేసుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తారు అని తెగ ఆలోచిస్తున్నారు కదా. మీరేమీ ఆలోచించద్దు, శుక్రవారం శనివారం వీకెండ్ జరుపుకుంటారు అక్కడ. అంటే మనకిక్కడ చాలా కంపెనీలు శనివారం ఆదివారం వీకెండ్స్ ఇస్తున్నట్టే అక్కడ శుక్రవారం శనివారం వీకెండ్ జరుపుకుంటూ ఉంటారు. ఇక జూయిష్ దేశమైన ఇజ్రాయిల్లో జూయిష్ క్యాలెండర్ ప్రకారం శుక్ర శనివారాలు వీకెండ్ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు, మన పక్క పొరుగు దేశమైన నేపాల్లో కూడా శనివారం రోజు హాలిడే తీసుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శనివారం ఏ పని మొదలు పెట్టడం మంచిది కాదనే నమ్మకం ఉంటుందంట. అందుకే ఆ రోజు వాళ్ళు అక్కడ సెలవు తీసుకుని హాయిగా అన్నిటికీ సెలవు పెట్టేస్తూ ఉంటారు. అంటే శనివారం రోజు ఏ పని మొదలు పెట్టరంట. కావాలంటే ఆదివారం మేము పనిచేస్తాము అని ఆదివారం నాడు వర్కింగ్ డే ప్రకటించుకున్నారు నేపాల్ దేశంలో. అలానే కొన్ని ఇస్లామిక్ దేశాలలో శుక్రవారం శనివారం వీకెండ్ ప్రకటించుకున్నారు వాళ్ళు. ఆదివారం పాపం ఆఫీస్కి వెళ్ళాలండి, పనులు చేసుకోవాలి. మనకైతే ఆదివారం వీకెండ్ కదా. మీరు ఏ రోజైతే వీకెండ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఆదివారమా లేదా మిగతా రోజుల్లో ఎప్పుడైనానా? మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ న్యూస్ మన ఊరి ముచ్చట్లో.